మాటలతో కాకుండా చేతలతో ఎలా ఉందనేది అది వచ్చిన కపుల్ ఆఫ్ మినిట్స్ లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎవరు అంత స్పష్టంగా మాట్లాడుండ్రు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి అంత క్లారిటీ ఉంది. డెఫినెట్ గా ఏదైతే ఆల్రెడీ మొన్న కేబినెట్ లో మంత్రులు కొంతమంది ముఖ్యమంత్రి గారితో కూర్చొని చర్చించాం. బీసీ గుణగణన కులగణన ఏదైతే ఉందో దాన్ని చేసే దాంట్లో ఆల్రెడీ ఓటర్ లిస్టు రిలీజ్ ఇంకా 1-2 డేస్ లో అవుతుందని అనుకుంటున్నా. అది అవడంతో దాన్ని చేసి దాని పద్ధతి ప్రకారం చేయడం జరిగింది. ఓటర్ లిస్ట్ అనేది ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా, రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా పంచాయతీరాజ్ శాఖకు రావాలి. దాని తర్వాత దాని వికేంద్రీకరణ జరగాలి. కులగణన చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది. రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏ వర్గానికి అన్యాయం జరగకుండా అందరూ కూడా దానికి పాజిటివ్ గా డిస్కస్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు.